ఇప్పుడు సీఎం గారు చెప్తూ నేను మొత్తం వెల్ఫేరే చేశాను రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలకు బట నూక్కి పంచిపెట్ట ఎడ్యుకేషన్ హెల్త్ హౌసింగ్ ఇంకా మీరు చెప్పారు హెల్త్ ఎలా ఉందో ఇప్పుడు ఎడ్యుకేషన్ హౌసింగ్ రంగంలో కూడా ఏమైనా హౌసింగ్ మీరు చూస్తే అది ఎన్ని అభయోగాలు ఎన్ని ఆరోపణలు అది దాని మీద కొంచెం అది విచారించవలసిన విషయం కూడా రాబోయే ప్రభుత్వం విచారిస్తుంది కూడా దీని మీద అసలు దాన్ని అక్వైర్ చేయడంలోనే ఓ మేము ఊళ్ళకు ఊళ్ళు కడుతున్నాం అని కొట్టారు అవును కానీ ఆప్షన్ వన్ మీరు కడతారా లేకపోతే మేము కట్టాలా మీరు కడితే ఇంత ఇవ్వాలని డబ్బు ఏది లేదు ఓకే ఊళ్ళు కాదు కాలనీలు ఏర్పాటు చేస్తున్నాం లేకపోతే పెద్ద పెద్ద అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి ఎక్కడికి స్కూళ్ళ దగ్గర నుంచి ఆసుపత్రుల దగ్గర నుంచి అసలు పరిస్థితిలో చూపించి అన్నీ ఇక్కడ ఉండబోతున్నాయి నేను అనుకోవడం ఇంకా ఒక పది పదిహేను సంవత్సరాల వరకు కూడా ఇల్లు లేచే పరిస్థితి అక్కడ లేదు అసలు నీళ్ళు వర్షం కురిస్తే కుంటలు చెరువులుగా తయారవుతున్నాయి తప్ప ఓకే ఇల్లు ఎక్కడో సెలెక్టెడ్గా ఎవరో ఒక ఐదు ఆరు అక్కడక్కడ ఏమైనా వచ్చాయేమో కానీ అత్యంత ఘోరంగా దానికి బడ్జెట్ లేకపోవడం నేను ఇంజనీర్లతో మాట్లాడబోయ్యా ఏదైనా ఇల్లు ఇస్తున్నారా వచ్చిన వాళ్ళకంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏదో వాళ్ళ గడ్డాలు పట్టుకునిగో ఇది ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెప్పడం తప్ప పది పదిహేను సంవత్సరాల వరకు అసలు అక్కడ పాత టిట్కో ఇల్లే వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకొని అది చెల్లవని ఈ ముఖ్యమంత్రి గారు బొమ్మ ఉన్నందుకు తర్వాత డబ్బులు పదిహేను వేలు కట్టించిన వాళ్ళకే ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు ఈ ఈ పట్టాలు ఇచ్చినవి సరే ఒక సెంటో అర సెంటో ఏదో కానీ ఆ పట్టాల్లో ఈ ఆప్షన్ త్రీలు ఇచ్చి ఆ ఇల్లు కట్టే పరిస్థితి లేదు ఇంకా ఒక పది సంవత్సరాలకు అక్కడ ఇల్లు రావు కాలనీలు వదిలేయండి ఇల్లే లేచే పరిస్థితి లేదు గోడలు కూడా లేచే పరిస్థితి ఏదో కొన్ని చోట్ల గోడలు లేచాయితే